అజిత్ సౌద దగ్గర ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం మాపన చెప్పాలి రైతుల కోసం నిరంతరం కష్టపడి ఒక పక్క భూ రికార్డులు ప్రక్షాళన చేసి ఇంకొక పక్క విద్యుత్ ఉత్పత్తిని పెంచి ఇంకొక పక్క ట్రాన్స్‌ఫర్మేషన్ సరిచేసి సబ్‌స్టేషన్లు కట్టి లక్ష కోట్ల పైచిలకు విద్యుత్ వ్యవస్థను మంచి చేయడానికి మనం వచ్చిన తర్వాత పెట్టుకున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మంచి చేసుకున్నాం ఇవాల బాగా పళ్ళు క్లిచ్చుకుంటూ మాట్లాడే కాంగ్రెస్ నాయకులు 60 ఏళ్ళు పాలన చేసిండు టీడీపీ కాంగ్రెస్ కలిపి మహానుభావుడు రేవంత్ రెడ్డి గారు ఆ రెండు పార్టీలలో ఉన్నాడు ఆయన ఉన్న ఆ రెండు పార్టీలు కూడా రైతులకు ఏనాడేం చేయలేదు ఒకటే ఒక మాట చెప్తా ఉన్నాం 60 ఏళ్ళలో 7000 మెగావాట్ల విద్యుత్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేసింది కానీ ఈ 9 ఏళ్ళలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అదనంగా 10000 మెగావాట్ల ఉత్పత్తి మనం సాధించుకోవడం జరిగింది ఆనాడు కరెంట్ తక్కువ ఉండి కరెంట్ తక్కువ ఉండి రైతు దిగులుగా ఉన్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ ఉండే ఇవాల విద్యుత్ అదనంగా ఉండి మిగులు రాష్ట్రంగా తెలంగాణ మారిందని సగర్వంగా మేము చెప్తా ఉన్నాం ఇటువంటి మిగులు రాష్ట్రంలో రైతులకు మేము కడుపు నిండా కరెంట్ ఇచ్చుకుంటాం 24 గంటలు ఇచ్చుకుంటాం మీకెందుకు కడుపుమంట రైతు బాగుంటే రైతు పొలాల్లో పంటలు వండితే కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు కండ్లమంట అని ఇవాల నేను అడుగుతా ఉన్నాను రైతుప్పుడు మీ మీద ఆధారపడాలా రైతుప్పుడు మీకోసమే ఎదురు చూడాలనా రైతుప్పుడు మొగుల్కు ముఖం పెట్టాలనా అవన్నీ బాధలు రైతుకు తప్పాలనే కేసీఆర్ గారు ఇవాల అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిండు అవన్నీ పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు తిన్న రేవు దల్వాలంటారు మూడు పూటల అన్నం పెట్టే రైతుకు 3 గంటలు కరెంట్ ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి గారిని మరి ఊరి పొలిమేరల దాకా తరిమి కొట్టాలని చెప్పి మేము ఇవాల తెలంగాణ రైతాంగానికి పిలిపిస్తా ఉన్నాం ఊర్లకు అవసరం లేదట వాళ్ళు ఒక మాట చెప్తా ఉన్నారు ఎందుకోసం ఇయ్యాలి 24 గంటలు ఈయన నిన్న లెక్క చెప్పిండు అమెరికాలో ఏమనికి అర్థం కాకుండా ఎకరం ఉన్న వాళ్ళకు 1 గంట ఇవ్వాలి 3 ఎకరం ఉన్న వాళ్ళకి 3 గంటలు ఇవ్వాలి మరి అదేం లెక్కను ఆయనకి ఎద్దు తెలుసా ఎవసం తెలుసా ఏం అర్థమయ్యే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారు అక్కడ మాట్లాడినాక వేల మంది రైతులు సోషల్ మీడియా ద్వారా వీడియోలు పెట్టి అన్నారు ఈయనకి ఏం తెలుసు ఎవసమని మాట్లాడుతున్నాడు ఈయనకి ఏం తెలుసు మా బాధ అని మాట్లాడుతున్నాడు మేము ఇన్ని రోజులు ఏడ్చినాం కళ్ళకు కానీ ఇవాళ నిండుగా కరెంట్ వస్తున్నది రాత్రి ఇంట్లో పడుకుంటున్నామని ఆనాడు కాంగ్రెస్ పాలనలో మా రైతులకు గుర్తున్నది అర్ధరాత్రి కరెంట్ వస్తే పోయి పాములు తేలుగుట్టినటువంటి పరిస్థితి ఆనాడు ఉండే ఇవాళ అట్లా లేదు ఇదే రేవంత్ రెడ్డి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా మీరే అసెంబ్లీలో మాట్లాడుకుంటూ అన్నారు మా కుటుంబంలో ఒక సభ్యుడు వచ్చిపోతేనే కరెంట్ వాళ్ళని బతిమలాడుకొని మేము వేసుకున్నాం నీళ్ళు వచ్చినాయని ఆనాడు అని మళ్ళీ ఇవాళ మాట ఎట్లా మారుస్తారు మీరు బేషరతుగా రైతుల క్షమాపణ చెప్పాలి అప్పటి వరకు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ తిరగకూడదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి నిన్నగాక మొన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడిండ్రు ఆయన మాటలన్నీ డొల్లా అని ఇవాళ తెలుస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇస్ దేశ్ మే కిసానోం కా సాథ్ దేనే కా డోంగ్ కర్తీ హై రాహుల్ గాంధీ జీ యహాన్ పే ఆయే థే ఫార్మర్ డిక్లరేషన్ కర్కే గయే హై బడే బడే బాతే బతా కే గయే హై లేకిన్ ఆజ్ ఉన్కా అస్లీ జో కిసానోం కే తరఫ్ ఉన్కా రవయ్యా హై వో యహాన్ తెలంగాణ మే ఉన్హోనే బతాయా తెలంగాణ ఐసా ఏక్ మాత్ర రాజ్య హై పూరే దేశ్ మే జో 24 అవర్స్ ఫ్రీ ఆర్ క్వాలిటీ పవర్ ఫార్మర్స్ కో దేతీ హై ఆజ్ యహాన్ కా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బోల్తా హై సిర్ఫ్ 3 గంటే హమ్ పవర్ దేంగే క్యూ దేంగే భై 3 గంటే కిసాన్ ఆప్కో ఇత్నా ఇత్నా బే సపోర్ట్ లగ్ రహే క్యా కిసాన్ కే సాథ్ కేసీఆర్ హై కిసాన్ కే సాథ్ బీఆర్ఎస్ పార్టీ హై కాంగ్రెస్ పార్టీ కిసాన్ కో ధోకా దేగి తో హమ్ ఆప్కో నహీ ఛోడెంగే కిసాన్ ఆప్కో నహీ ఛోడెంగే కిసాన్ కే సాథ్ రహనే కా డోంగ్ బంద్ కరో కిసాన్ కో సచ్చా సమ్జ సాథీ బనో కిసాన్ కో కమ్జోర్ నా సమ్జో కిసాన్ ఏక్ బార్ గుస్సా హో గ్యా తో కోయీ భీ సత్తా మే నహీ ఆ సక్తా హై కాంగ్రెస్ పార్టీ ఇస్ దేశ్ మే 3 రాజ్యో మే అభీ సత్తా మే హై రాజస్థాన్ మే ఛత్తీస్గఢ్ మే ఔర్ హిమాచల్ ప్రదేశ్ మే వహా తుమ్ కిత్నే గంటే పవర్ దే రహే హో యహాన్ తెలంగాణ మే 24 అవర్ హమ్ ఫ్రీ పవర్ దే